ఈవినింగ్ కాఫీ షాప్ లో కలుద్దాం. ఓకే మధు. నువ్వు ఆఫీస్ వర్క్ లో ఇన్వాల్వ్ అయితే మావయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రండి. ఇంత లేట్గా ఆఫీస్కి వచ్చేది, వాట్ ఈస్ ద టైం నౌ? శుక్లాంబరధరం పూజ పూజ అని తప్పించుకోవద్దురా, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి, పని కూడా దైవమే అని తెలుసుకో. డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ వెయిటింగ్, మూవ్ టేక్. ఓకే సార్. శుక్లాంబర్. హా లక్ష్మి, ఈరోజు నేను లంచ్కి ఇంటికి వస్తున్నా. వర్క్ గురించి టెన్షన్ లేదు. ఆఫీసులో ఎవరున్నారో తెలుసా? నా కొడుకు కార్తీక్. హాయ్ మధు, నేను నీకోసం కాఫీ షాప్లో వెయిట్ చేస్తున్నాను. ఫిఫ్టీన్ మినిట్స్లో వస్తాను. నీకోసం వెయిట్ చేస్తుంటే ఎంత బాగుందో తెలుసా? ఆఫీస్లో లేట్ అవుతుంది, రేపు కలుద్దాం. లేదు పెద్దన్న, ఇంకా చెప్పలేదు. రేపే నిశ్చితార్థంరా. ఇవాళ చెప్పకపోతే ఓ ప్రేమికుడిగా మధు నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పే అవకాశం కోల్పోతావు. చెప్పేస్తా పెద్దన్న. దేని గురించి అలా వెతుకుతున్నావు? మధు ఇచ్చిన షర్ట్ కనిపించట్లేదు పెద్దన్న. తరాలు మారిన ప్రేమలో తడబాటు తొందరపాటు మారలేదురా, ఆ రెండూ నీలో కనపడుతున్నాయి. ఇదిగో వెళ్ళి చెప్పేసి. సార్ ఏమైపోయారు సార్? ఫోర్ డేస్ నుంచి కలవట్లేదు, ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఉండడం లేదు. సార్ మీకు గుడ్ న్యూస్ సార్, ఫస్ట్ టైం నేను మొదలత కాఫీ షాప్ వచ్చాం సార్. సార్ జాబ్ వచ్చిందని తనే ట్రీట్కి పిలిచింది సార్. సార్ ఈ క్రెడిట్ అంతా మీదే సార్. మధులత నన్ను జీనియస్ అనుకుంటుంది, అసలైన జీనియస్ మీరే కార్తీక్ సార్. మీరు వేసిన ప్లాన్స్ వల్లే మధులత నాకు సెట్ అయ్యేటట్టు డౌటే లేదు సార్. మన మిషన్ సక్సెస్. నేను ఫిఫ్త్ స్టెప్కి వచ్చేసినట్టే సార్. సార్ ఇప్పుడు నా లవ్ గురించి చెప్పచ్చా సార్? హలో హలో, ఇప్పుడు ఉంటుందరా నీకు? బీరు బ్యాచ్ కాదురా, లిక్కర్ బ్యాచ్. లాస్ట్ టైం జరిగిన దానికి ప్లీజ్ బాస్ వదిలేయండి, అర్జెంట్ పని ఉంది, అర్థం చేసుకోండి.